అందరికీ నమస్కారం మిత్రులారా మనము ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రాకుండా ఉండడానికి డైలీ చేసేటువంటి యాక్టివిటీలు ప్లస్ మన లైఫ్ స్టైల్లో ఏం మోడిఫికేషన్ చేసుకోవాలని వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో మనం పిల్లో దిండు గురించి తెలుసుకుందాం దిండు వాడాలా వద్దా ఒక క్వశ్చన్ చాలామంది శని ఆదివారాలు హైదరాబాద్ మొయినాబాద్ కాలేజ్ దగ్గర ఉండేటువంటి మన సంజీవుని ప్రకృతాశ్రమానికి వచ్చేవాళ్ళు ఈ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాళ్ళు వచ్చి చెప్పేది సార్ నేను చాలా నాకు రెండు మూడు ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది నేను దిండు కూడా వాడట్లేదు అయినా నా ప్రాబ్లం తగ్గట్లేదు అని చెప్తారు దిండు వాడట్లేదు కాబట్టి నీ ప్రాబ్లం తగ్గట్లేదు అని చెప్తాం మేము అదేంటి మా డాక్టర్ చెప్పారు ఆల్రెడీ దిండు తీసేయమని చెప్పారని చెప్తారు దిండు వాడాలి ఖచ్చితంగా దిండు వాడాలి ఎందుకు చెప్తాను నేను మనం స్ట్రైట్గా పడుకున్నాం అనుకోండి ఇలా స్ట్రైట్ పడుకుంటాం స్ట్రైట్ పడుకున్నప్పుడు మన బాడీ అంతా ఫ్లాట్గా ఉంటుంది సో నడుము దగ్గర ఒక చిన్న కర్వేచర్ వచ్చింది ఇంతకుముందు వీడియోలో మనం కర్వేచర్ని ఎలా మెయింటైన్ చేయాలో చెప్పుకున్నాం మెడ దగ్గర ఒక కర్వేచర్ వచ్చింది మనం దానికి పరుపు వాడుతున్నాం ఆ కర్వేచర్ గ్యాప్లో కూర్చుంటుంది మనం దిండు మనం తీసుకున్నప్పుడు స్ట్రైట్గా పడుకున్నప్పుడు ఈ గ్యాప్లో ఫిల్ అయ్యేటువంటి దిండు అయితే సరిపోద్ది కరెక్టే మీరు ఎటువంటి దిండు వాడొద్దు వాడాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా పడుకుని ఎప్పుడు స్ట్రైట్గా పడుకున్నప్పుడు ఎందుకంటే 1 ఇంచ్ 1½ ఇంచ్ ఆ మధ్యలో ఏం పెట్టుకుంటాం కొంతమంది చెప్తూ ఉంటారు టవల్ వాడి పెట్టుకుంటాము టవల్ మడిచి నేను మెడ కింద పెట్టుకుంటాను అని కూడా చెప్తుంటారు లేదా పల్చగా ఉండేటువంటి దిండు ఏదైనా ఉండేది దాన్ని రోల్ చేసి నేను పెట్టుకుంటానని చెప్తారు సరే అసలు నిజం చెప్పాలంటే ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఎటువంటి దిండు వాడాల్సిన అవసరం లేదు కానీ మనం ఇలాగే పడుకోం కదా స్ట్రైట్గా ఎలా పడుకున్నాం అలాగే పడుకోం కదా తిరుగుతాం ఖచ్చితంగా తిరుగుతాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా ఫ్లాట్గా పడుకున్నాం అనుకోండి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషను చాలా వరకు మ్యాక్సిమం ఉంటుంది కిందికి వెళ్తుంది అంటే మన వెనక వైపు ఎక్కువ వెళ్ళిపోతుంది అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది కంటిన్యూస్గా ఒక 1 అవర్ ఫ్లాట్గా పడుకొని నిద్రపోయిన వాళ్ళకి ఫేస్ కొంచెం పెయిల్గా అవుతుంది ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది కాబట్టి అందుకని బాడీ ఏం చేస్తుందంటే పక్కకు తిప్పుతుంది రైట్ సైడ్ తిప్పింది అనుకోండి రైట్ సైడ్ తిప్పితే అప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బాడీకి మొత్తం తల ఫేసు మొత్తం బాడీకి అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది అప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ అంటే పైకి ఉంటుంది కాబట్టి ఆ పార్ట్కి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది పూర్తిగా తగ్గిపోతుంది కాదు కొంత తక్కువ అవుతుంది సో బాడీ ఏం చేస్తుంది అలా వదిలేసింది అనుకోండి ఆ పార్ట్ చచ్చబడిపోతుంది పెరాలసిస్ వచ్చేస్తుంది అందుకని బాడీ ఏం చేస్తుంది మళ్ళీ స్ట్రైట్ తిప్పి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది రైట్ సైడ్ అంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ మనము నిద్రపోతాం కానీ మన లోపల ఉండేటువంటి పవర్స్ బాడీ పవర్స్ ఈ బాడీ పవర్స్ అంటే ఏందో తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి అలోపతి డాక్టర్స్ కానీ ఎవరికైనా సరే దాన్ని అసలు కన్సిడర్ చేయరా వేస్ట్ అంటారు వదిలే కానీ మనం బతకడానికి మనం హార్ట్ కంటిన్యూస్గా కొట్టుకునేటట్టు చేసేది అవి మన బ్రెయిన్ మనం నిద్రపోయిన మన బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ తగ్గకుండా చూసేటువంటి మెకానిజం మన బాడీలో ఉంటుంది సో అందుకని ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గకుండా చూసేటువంటి మెకానిజం జరుగుతూ ఉంటుంది అందుకని ఖచ్చితంగా మనం తిరుగుతూనే ఉంటాం మంచి స్లీప్లో ఉన్నప్పుడు ఒక గంటకి 8 నుంచి 12 పొజిషన్స్ మారుతాం అంటే మనం ఉన్నటువంటి వెయిట్ని బట్టి మనకున్నటువంటి హిప్ సైజ్ని బట్టి నడుము దగ్గర ఉండేటువంటి కర్వేచర్ని బట్టి సో మనం వాడేటువంటి పరుపుని బట్టి కూడా మనం తిరుగుతూ ఉంటాం తిరిగినప్పుడు ఇప్పుడు మనం ఫ్లాట్గా పడుకున్నాం కదా ఫ్లాట్గా పడుకున్నప్పుడు దిండు అక్కర్లేదని చెప్పుకున్నాం లేదా టవల్ ఏదైనా పెట్టుకోండి లేదా సన్న పిల్లలు వాడండి అని చెప్పుకుంటున్నాం కదా ఎందుకంటే కర్వేచర్ అక్కడ ఉంది కాబట్టి కానీ రైట్ సైడ్ తిరిగాం కదా రైట్ సైడ్ తిరిగితే పరిస్థితి ఏంటి మనం దేని మీద పడుకుంటాం షోల్డర్ మీద పడుకుంటాం ఓకే టిప్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి ఈ బేస్ ఆఫ్ ద నెక్ ఎంత గ్యాప్ వస్తుందండి అంటే బెడ్కి టచ్ కావడానికి కనీసం ఈ 3 ఇంచెస్ మినిమం 3 ఇంచెస్ ఉంటుంది బ్రాడ్ షోల్డర్ ఉన్న వాళ్ళకి 4 to 5 ఇంచెస్ కూడా ఉంటుంది మరి ఆ గ్యాప్ కవర్ చేయడం ఎలా మనం సైడ్ తిరిగి పడుకున్నాం మిగతా పాటు చచ్చపడకుండా ఉండాలని సైడ్ తిరిగి తిప్పుతుంది బాడీ మరి ఈ గ్యాప్ తల ఆందు నేల మీద బెడ్కి ఆందు అందుకని ఆ టైంలో పిల్ల అవసరం అవుతుంది బాడీ ఏం చేస్తుంది నిద్ర లేపి నువ్వు వెళ్ళి పిల్ల తెచ్చుకోని చెప్పదు కదా మీరు వాడేటువంటి ఆ సన్న పిల్లో కానీ లేకపోతే టవల్ అయితే అసలు జరిగిపోద్ది మీరు పక్క తిరగానే టవల్ వెనక్కి వెళ్ళిపోద్ది మీకు తగలదు ఆ పిల్లో సరిపోదు అందుకని చాలామంది 99% పీపుల్
పక్కకు తిరగగానే తల కింద చేయబెట్టేసుకుంటారు, ఆటోమేటిక్గా చేయబెట్టుకుంటారు. మేల్కొని చేయి తల కింద చేయబెట్టుకోరు, బాడీయే చేయబెట్టేస్తుంది. ఏయ్ నువ్వు లేచి నీ చేయి తీసి ఆడ పెట్టుకో అని బాడీ చెప్పదు. మనకు మెలకు వచ్చి ఏం చేయాలి, ఇప్పుడు తల కింద ఏం పెట్టుకోవాలి అని చూసి మనం పెట్టుకోము. ఆటోమేటిక్గా ఇన్వాలంటరీ రియాక్షన్, మీరు తిరగంగానే తల కింద చేపెట్టేస్తుంది, బాడీయే చెప్తుంది నాకు హైట్ కావాలని. అటువంటిప్పుడు దాని మాట మనం వినకపోతే ఇంకా బాడీ ఎందుకు పనిచేస్తుందండి? సో అది పెడతాం, పెట్టి పడుకుంటాం. సన్న పిల్లో వాడేవాళ్ళు కూడా ఆ పిల్లో మధ్యలో చేపెట్టి పెట్టుకుంటారు హైట్. సో ఎంతసేపు పడుకోగలం అలా? మనం పడుకోకుంటే ఒక 10-15 నిమిషాలు మీరు నిద్రపోయేటప్పుడు మీ హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, తల బరువు పెరుగుతుంది. అందుకని మీరు పడుకోగానే ఎక్కడైతే మీరు తల అంచారో అక్కడ మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగంగానే ఇప్పుడు పైన ఇక్కడ షోల్డర్ దగ్గర వేయగానే కింద పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది, తిమ్మిళ్ళు మొదలవుతాయి. సో తిమ్మిళ్ళు మొదలైతే అసలుకే మోసం వస్తుంది, అందుకని బాడీ తీసేస్తుంది, చేయి తీసేస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి షోల్డర్ బ్లేడ్ మీద ఇప్పుడు పడుకోనేయకుండా దీన్ని ముందుకు పుష్ చేస్తుంది. పుష్ చేసి ఇక్కడ వెనక ఉండేటువంటి స్కాపుల మజిల మీద పడుకుంటాం. అంటే అల్టిమేట్గా ఈ నెక్కి ప్లస్ మనం పడుకునే ప్లేస్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ను తగ్గించడానికి బాడీ ట్రై చేస్తుంది. సో మనం పొజిషన్ మారిపోయి దీని మీద పడుకుంటాం, ఈ మజిల్స్ పుల్ అయిపోతాయి. ఇక్కడ ఉండేటువంటి స్టెనోక్లీడోమాస్టాయిడ్ మజిల్స్ ఇవన్నీ, సూప్రా స్కాపులర్ మజిల్స్ ఇవన్నీ ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. అది కూడా ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ తిప్పుతుంది, మళ్ళీ ఇటువైపు. మీరు స్ట్రైట్గా పడుకోవడం తప్ప ఇంకా ఏ పొజిషన్కి మీరు మారినా మీ నెక్ స్ట్రెయిన్ అయిపోతూనే ఉంటుంది, ఇస్ మస్ట్. అది ఒకరోజు ప్రాసెస్ కాదు, రోజు ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది. నిద్రపోవడం ఎవ్రీడే మనకు జరుగుతూనే ఉంటుంది, ప్రతిరోజు స్ట్రెయిన్ అయిపోతూనే ఉంటుంది. సో ఈ మజిల్స్ అంతా టైట్ అయిపోతాయి, నెక్ అనేది స్టిఫ్ అయిపోతుంది, ప్లస్ పిలిచినా కానీ ఇలా తిరిగేసిన పరిస్థితి వస్తుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్, డిస్క్ని మీరు నిద్రపోయేటప్పుడు కూడా బయటికి పుష్ చేసినట్టు అయిపోతుంది, స్టిఫ్ నెక్ వచ్చేస్తుంది, ఫ్రోజన్ షోల్డర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రాపర్ పిల్లో ఇస్తే సరిపోద్ది కదా. సో చూడండి, మీరు మీ టిప్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి బేస్ ఆఫ్ ద నెక్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో అంత థిక్నెస్ ఉండేటువంటి పిల్లో ఉండాలి పడుకున్న తర్వాత. గుర్తుపెట్టుకోండి, మీరు పడుకున్న తర్వాత పిల్లో కొంచెం 1 సెంటీమీటర్లోని డిప్ కావాలి. మళ్ళీ దానికి మెత్తడి తీసుకున్నాం అనుకోండి, చెప్పాను సంజీవ్ వాళ్ళు చెప్పారని చెప్పి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి పిల్లో, అది కూడా గట్టిగా ఉండాలి. మీరు మళ్ళీ దానికి స్పాంజ్ వెళ్ళి, ఫోమ్ వెళ్ళి, వాటర్ వెళ్ళి, స్ప్రింగ్ వెళ్ళి అనుకోండి, మీరు పడుకోగానే డిప్ అయిపోద్ది, కిందికి వెళ్ళిపోద్ది, ఏం లాభం? మీరు ఇవ్వాల్సిన 3-4 ఇంచెస్ సపోర్ట్ ఇవ్వాలి అక్కడ. మీరు దాన్ని సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే 1 ఇంచ్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ దాని కింద పిల్లో కింద చేపెట్టేసి మళ్ళీ పడుకుంటారు. నో, ఎలాగైతే చైర్ సపరేట్ ఉండాలో మీ పిల్లో మీకు సపరేట్ ఉండాలి. ఖచ్చితంగా అందరికీ కామన్ కాదు, మీ పిల్లో మీకు సపరేట్ ఉండాల్సిందే. గట్టిగా ఉండాలి. మీరు పడుకున్న తర్వాత పిల్లో కిందికి వెళ్ళకూడదు, మీ తల కిందికి కానీ మరీ ఎక్కువ తీసుకొని పైకి పుష్ కానీ కాకూడదు, ఫ్లాట్గా ఉండాలి. ప్రాపర్ పిల్లో మీరు వాడాలి, అప్పుడు ప్రాపర్ నిద్ర పడుతుంది, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ముఖ్యంగా సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళకైతే ఈ మజిల్స్ కంప్లీట్ రిలాక్స్ అవుతాయి, మసాజ్ చేసినట్టు అయిపోతుంది బాడీకి, రెస్ట్ తీసుకోవచ్చు. రైట్ సైడ్ అయినా లెఫ్ట్, మరి పెద్ద పిల్లో మనం వాడినప్పుడు స్ట్రైట్ పడుకుంటాం కదా, అప్పుడు మేము ఈ నెక్ ముందుకు పుష్ అయిపోతుంది కదా, దీన్ని పుష్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి క్వశ్చన్ అవుతుంది. అడిగారు మమ్మల్ని, మమ్మల్ని యూజువల్గా అడుగుతుంటారు, ఓకే అవుతుంది, పుష్ అవుతుంది, కానీ మీరు తిరిగి పడుకోవచ్చు కదా, సైడ్ తిరిగి పడుకుంటే సరిపోతుంది. మధ్యలో లెఫ్ట్ తిరిగేటప్పుడు కొంచెం తిరుగుతాము, బాడీకి తెలుసు ఇది ఇలాగే పడుకుంటే నెక్ ఇంకాస్త పుష్ అయిపోతుంది, ప్రాబ్లం వస్తుందని చెప్పి నాట్ మోర్ దెన్ 1 మినిట్, 1 మినిట్ కూడా మిమ్మల్ని పడుకోలేదు స్ట్రైట్గా, మళ్ళీ పక్క తిప్పేస్తుంది. బాడీకి ఆప్షన్ ఉంటుంది, పిల్లో వాడితే రైట్ సైడ్ స్ట్రెయిన్ అయితే లెఫ్ట్ తిరగొచ్చు, లెఫ్ట్ స్ట్రెయిన్ అయితే రైట్ తిరగొచ్చు. అలా కాకుండా మీరు పిల్లో వాడలేదనుకోండి, బాడీకి ఆప్షనే లేదు, పడుకుంటే స్ట్రైట్గా ఇలాగే పడుకోవాలి, లేకపోతే మొత్తం 180 డిగ్రీస్ తిరిగి బోర్ల పడుకోవాలి. బోర్న పడుకుంటే ఇంకా నిద్ర పడుతుందండి, లేచి కూర్చుంటారు. ఇలాగే స్ట్రైట్గా ఎవ్వరూ పడుకోలేరు ప్రపంచంలో, ఆలోచించండి. ఎవరైనా సరే నైట్ పడుకునేటప్పుడు స్ట్రైట్గా ఇలాగ పడుకొని
పొద్దున్న లేచే దగ్గర కూడా ఇలాగే ఉన్నారనుకోండి, ఏమనుకుంటారండి? లేపరు, ముక్కు దగ్గర చేపెట్టి చూస్తారు ఉన్నాడా పోయాడా అని. శవాలు మాత్రమే ఉడుకుంటాయని చెప్తాం మేము. కాబట్టి అది ప్రాక్టికల్ కాదు. అందుకే మీరు పిల్లో వాడండి, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, సైడ్ తిరిగి పడుకోండి. ఇంతకుముందు వీడియోలో బెడ్ ఏది వాడాలో మనం చెప్పాం. కాబట్టి ఆ ప్రాపర్ బెడ్ వాడుకుంటూ ఈ పిల్లో కాటన్ పిల్లో, ప్లెయిన్ కాటన్ అంతే, దాంట్లో మళ్ళీ వేరేదేమొద్దు. మీ షోల్డర్ విడ్త్ ఏదైతే ఉందో, బేస్ ఆఫ్ ద నెక్ దగ్గర నుంచి టిప్ ఆఫ్ ద షోల్డర్ వరకు ఎంత థిక్నెస్ ఉందో అంత పిల్లో మీరు తయారు చేయించుకోండి. వెళ్ళి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. మరి ఇప్పుడు వెళ్ళి తయారు చేయించుకోవాలంటారా? ఏం అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే పిల్లో ఉందో దాన్ని కొంచెం సైజు పెంచాలి. దానికి దుప్పటి చుట్టేసేయండి ఫస్ట్. దుప్పటో టవలో ఏదో ఒకటి చుట్టి పడుకోండి, ఒక రెండు రోజులు పడుకోండి. మీకు ఏది కంఫర్ట్ ఉందో చూసుకోండి. ఆ థిక్నెస్ తీసుకొని నాకు ఈ థిక్నెస్లో పిల్లో కావాలని తయారు చేయించుకోండి. తగ్గుతుందంటే మళ్ళీ ఇంకోటి మార్చండి. ఖచ్చితంగా ఇవి చేయాలండి. ప్లెయిన్ కాటన్తో మేము సజెస్ట్ చేస్తాం. అంత ఎందుకండి, బయట ఈ లేబర్ పనిచేసేవాళ్ళు, మేస్త్రీలు ఇవి చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళు మధ్యాహ్నం పూట తిని పడుకుంటారు. తలకింద ఏం పెట్టుకుంటారు? ఇటుకే పెట్టుకుని పడుకుంటారండి వాళ్ళు. మంచిగా వాళ్ళకి బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ రావట్లేదు. సో అది వాడడం అనేది వాళ్ళకి, నాకు లేకపోతే నిద్ర రాదని చెప్తారు వాళ్ళు. సో ఆ మాత్రం ఇల్లిటరేట్సే నేర్చుకుంటున్నారు. అన్నీ తెలిసి మనం తప్పు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ప్రాపర్ పిల్లో ప్రాపర్ మ్యాట్రస్ వాడితే మీకు ఉన్నటువంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ 50% తగ్గిపోతాయి. ముందు నుంచి వాడుతుంటే ఈ ప్రాబ్లం రాకుండా 100% సేఫ్ జోన్లో ఉంటారు మీరు. సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్తో కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మేము చేసే పని ముందు పిల్లో మ్యాట్రస్ మార్చేస్తాం. ఆ రెండు మార్చేసి మీరు పడుకోండి. మావన్నీ అవే ఉంటాయి, నామలే ఉంటాయి. మేబీ ప్లైవుడ్ ఉంటాయి కానీ ముందు మేము కూడా పెట్టామండి. మా దగ్గర ఈ నవార మంచాలు పెట్టాం. నవార మంచాలు పెట్టి దాని మీద ఈ కాటన్ బెడ్లు వేస్తే సో జనాలకు నచ్చలేదు అప్పట్లో. సరేనని చెప్పి తీసేసి మేము ప్లైవుడ్లు పెట్టి దాని మీద మొత్తం నార్మల్ కాటన్ బెడ్లే ఉంటున్నాయి. పెద్ద పెద్ద పిల్లోలే ఇస్తాం మేము. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడతారు, ఎందుకంటే అప్పటిదాకా మెత్తాటి వాడుకొని కాస్తగా లగ్జరీకి అలవాటు పడి ఉంటారు. బాడీకి ఒక సొఫిస్టికేషన్కి అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు వాడాల్సిందే అని చెప్తాము. ఓ రెండు రోజులు సెట్ అయిపోతుంది, 48 hours సెట్ అయిపోతుంది. మంచి నిద్ర పట్టింది సార్ అంటారు. వాళ్ళే వచ్చి చెప్తారు, 3 రోజులు సార్ మాకు నొప్పి తగ్గింది, బాగానే ఉంది అని చెప్తారు. కాబట్టి ఈ పిల్లో మ్యాట్రస్ ప్రాపర్గా వాడుకుంటూ మీ స్పైన్ని, మీ హెల్త్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. మరోసారి ఈ స్పైన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి మరికొన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.